ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అక్టోబర్ 13, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నందుని తన ఇంట్లోనే ఉంచుకోవటానికి లాస్యా నందుని ఒప్పిస్తుంది. అప్పుడు నందు తులసికి ఫోన్ చేసి తాను లాస్య ఇంట్లోనే ఉంటానని తాను వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు తులసి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదని చెబుతుంది. అయితే అప్పుడు నందు ఈ పరిస్థితిలో నేను ఇక్కడే ఉంటాను అని చెబుతాడు. అప్పుడు తులసి మందులు డ్రైవర్ తెచ్చి పంపిస్తానని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు నందు ఫ్యామిలీ మెంబర్స్ తులసి అను నందు కనిపించకపోవటంతో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తారు. అదే సమయానికి తులసి ఇంటి లోపలికి వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు నందు ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు లాసి ఇంట్లోనే ఉన్నారు అని చెబుతుంది తులసి. నందును లాసి ఇంటికి తీసుకువెళ్ళిన సంగతి కూడా చెబుతుంది. అప్పుడు ప్రేమ్ అదేంటమ్మా వెళ్తానంటే ఆపాల్సింది పోయి నువ్వే తీసుకువెళ్ళటం ఏంటి అని అంటాడు. తులసి వాళ్ళ అత్తయ్య ఏమో అక్కడే ఉంటానంటే నువ్వు ఈ పని తగ్గిద్దని అక్కడే ఉండనిచ్చావా అని తులసిని నిందిస్తుంది. తులసి ఏమో ఆయన అక్కడే ఉండాలనుకుంటే ఎలా తీసుకురాగలనని చెబుతుంది. నందు వాళ్ళ నాన్నగారేమో మనమందరం ఉండగా అనాథగా నా కొడుకు అక్కడ ఉండటం ఏంటని చెప్పి ప్రేమతో కలిసి నందుని తీసుకురావటానికి లాస్ ఇంటికి బయలుదేరతారు. ఇంకా తులసితోనేమో తులసి వాళ్ళ అన్నయ్య వరుస అయ్యే ఆయన మాట్లాడతారు. అమ్మ తులసి ఇంత మంచితనం పనికిరాదమ్మా, అది నీకే మంచిది కాదు అని చెబుతారు. అప్పుడు తులసి నందు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇలా చేయాల్సి వస్తుందని చెప్పి సమాధానం చెబుతుంది. మరోవైపు ఏమో లాస్య నందుతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. తులసికి విడాకులు ఇవ్వు ఇస్తే కానీ మన నేను నీ భార్యగా ఉండలేను అని మన పెళ్ళి కాదని చెబుతుంది. ఎట్టా అయిన తులసికి విడాకులు ఇవ్వని నందుకి ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంది. లేకపోతే శేఖర్తోనే ఉంటానని చెప్పి నందుకి చెబుతుంది. నందు ఏమో ఎంతో బాధగా మనస్తాపంతో గుండెకి నొప్పి తెచ్చుకుంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమను నందు వాళ్ళ నాన్న నందు దగ్గరికి వెళ్ళి ఏమైందని టెన్షన్ పడుతూ ఉంటారు. నందు వాళ్ళ నానేమో నీకు కావాల్సిన మనుషులు ఉండగా ఇలాంటి ఆమె ఇంటికి ఎందుకు వచ్చావని అంటాడు. అప్పుడు లాస్య ఇలాంటిది అంటే ఏంటి అంకుల్ మీరు అనేది, మీకు ఒక కూతురు ఉంది అది గుర్తుంచుకొని మాట్లాడండి అని చెబుతుంది. అప్పుడు నందు వాళ్ళ నాన్న నా కూతురు పెళ్లి చేసుకొని మంచిగా సంసారం చేసుకుంటుంది, నీలాగా పనులు ఇలాంటి పనులు ఏమీ చేయట్లేదని గట్టిగా బదిలిస్తాడు. లాస్య ఏమో తులసియే వీళ్ళిద్దరికీ లేనిపోయినవి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది, నన్ను ఇలా తిట్టించింది అని నందుకి కోపం తెప్పించేటట్టు మాట్లాడుతుంది.